హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాం మనలో చాలా మందికి చిన్నప్పుడు నాణాలు సేకరించిన అలవాటు ఉంటుంది ఇప్పుడు వాటిని సులువుగా అమ్ముకోవడానికి ఈజీ మార్గాలు ఉన్నాయి పాలైపోయినా లేదా తుప్పు పట్టిన ఈ నాణాలు ప్రస్తుతం మీ అదృష్టాన్ని మార్చగలవు నిజానికి పాత నోట్లు మరియు నాణాలు మీకు కోట్ల రూపాయలు సంపాదించే అవకాశాన్ని ఇస్తాయి మీకు కోటి రూపాయలు ఎలా లభిస్తాయో చెప్పండి ఈ వీడియో ద్వారా మనకున్న అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతాం మీరు నాణాలను విక్రయించే ముందు మీ వద్ద ఉన్న నాణం ఏంటో మీరు తెలుసుకోవాలి మొదట నాణం యొక్క విలువను కనుగొని తేదీ మరియు వాటి గుర్తును గమనించండి ఈ సమాచారం ముక్కలు నాణంలో ఎక్కడో ఉంటుంది మీ వద్ద ఉన్న నాణం ఏంటో గుర్తించడానికి మీరు వాటిని ఆన్లైన్ శోధన ఇంజిన్లో టైప్ చేయవచ్చు కాయిన్ డీలర్లు మరియు కలెక్టర్లు మీకు సహాయం చేయగలరు మీరు నానాన్ని వ్యక్తిగతంగా తీసుకురాలేనప్పుడు నాణానికి రెండు వైపులా స్పష్టమైన ఫోటో తీసి ఆన్లైన్లో కాయిన్ కలెక్టర్ గ్రూపులకు పంపండి నాణం యొక్క పరిస్థితి విలువను ప్రభావితం చేస్తుంది మళ్ళీ నాణానికి రెండు వైపులా చూడండి ఇది మురికిగా లేదా గీతలుగా కనిపిస్తుందా అధ్వాన్నమైన నష్టం మీరు మీ నాణం కోసం తక్కువ విలువ పొందుతారు ఏదైనా ముద్రణ దోషాల కోసం కూడా చూడండి ఎందుకంటే ఇవి తరచుగా విలువను పెంచుతాయి మీ వద్ద కూడా పాత నోట్లు మరియు నాణాలు ఉంటాయి అవి ఇప్పుడు విక్రయించబడుతున్నాయి మరియు చాలా కంపెనీలు కాయిన్ ఎగ్జిబిషన్ ఓల్డ్ బ్యూర్ మరియు అనేక ఇతర ప్లాట్ఫామ్లలో విక్రయిస్తున్నాయి ఇక్కడ మీరు ఇతర ప్లాట్ఫామ్లపై రెండు లక్షలు మరియు మరెక్కడైనా పది లక్షలు పొందుతున్నారు మరియు ఈ ఒక్క రూపాయి పంతొమ్మిది వందల యాభై ఏడులోని నోట్పై అప్పటి భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ హెచ్ఎం పటేల్ సంతకం ఉంది ఈ నోటు సీరియల్ నంబర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ కాబట్టి ఈ నోటు ధర పది లక్షలు మరియు అదే సమయంలో మీ వద్ద పాత ఇరవై ఐదు పైసలు లేదా పాత రూపాయి ఉంటే మీరు వాటిని సులభంగా విక్రయించి లక్షల రూపాయలు సంపాదించవచ్చు ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఒక రూపాయి నాణాలు చాలా అరుదు మరియు ఒక రూపాయి పంతొమ్మిది వందల ఎనభై ఐదు హెచ్ మార్క్ నాణం కూడా చాలా సాధారణం మరియు అందుకే ఈ నాణాలు మీకు లక్షల రూపాయలు సంపాదించడంలో సహాయపడవు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాణం రెండున్నర లక్షలకు వేలం వేయబడింది ఎందుకంటే ఇది పబ్లిక్ సర్క్యులేషన్ కోసం జారీ చేయబడలేదు మరియు ట్రయల్ ఓమ్స్ నాణం ఓఎంఎస్ అంటే ఆఫ్ మెటల్ స్ట్రైక్ మరియు ఇది సాధారణం కంటే భిన్నమైన లోహాన్ని ఉపయోగించి నాణెం ముద్రించబడినప్పుడు వివరిస్తుంది ఈ సందర్భంలో రెండున్నర లక్షలకు వేలం వేయబడిన పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఓఎంఎస్ ఒక రూపాయి నాణం రాగితో మాత్రమే ముద్రించబడింది మరోవైపు ఇతర పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాణాలు కాపర్ నికల్లో తయారు చేపడ్డాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి